ఈరోజు మనం యశోపడాలని పోలీస్ గ్రౌండ్స్లో ఉన్నాం. పోలీస్ గ్రౌండ్స్లో ఈరోజు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. భీమ్లా నాయక్ మొన్న 21వ తారీఖు జరగాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ అయ్యి ఈరోజుకు షెడ్యూల్ అయింది. ఈరోజు సాయంత్రం 6:30 నుంచి కూడా ఈవెంట్ స్టార్ట్ చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ భీమ్లా నాయక్ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ రాబోతున్నారు. అలానే తలసాని శ్రీనివాసరావు కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈవెంట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తము గ్రౌండ్ అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో దాదాపుగా 6,000 మంది అభిమానులు పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్లో మొన్న 3 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో రావడం జరిగింది. ఈ ఈవెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా ఈ చిత్ర యూనిట్ అయితే నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే 6,000 మందికి సరిపడా గ్రౌండ్లు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా సెలబ్రిటీలకి ఒక రో ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత MVIPలు, దాని తర్వాత VIP, VVIP కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఫంక్షన్లో దాదాపుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు చిత్ర యూనిట్ కూడా మొత్తం పాల్గొంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి జోడీగా నిత్యమేనను, అలానే ప్రతినాయకుడికి రాణా నటిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అయితే ఇప్పటికే పాటలు ఆడియన్స్ని అయితే అలరిస్తున్నాయి. నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా ఇటు ఆడియన్స్లో ఒకంత ఉత్సాహాన్ని నింపిందని మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 నెలల నుంచి ఈ కరోనా టైంలో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు అనేది అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 25న అయితే రిలీజ్ అవుతుంది. గత కొంతకాలంగా ఏపీ గవర్నమెంట్తో పవన్ కళ్యాణ్కి అలానే ఇండస్ట్రీకి సంబంధించిన టికెట్ల వివాదం కూడా కొలిక్కి వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. 100% ఆక్యుపేషన్తో థియేటర్లు అయితే షోకు సిద్ధంగా ఉన్నాయి. అది టికెట్ రేట్లు అనేది వివాదం అయితే ఒకంత కొలిక్కి రానప్పటికీ కూడా భీమ్లా నాయక్ని ముందుగా చిత్ర పరిశ్రమ రిలీజ్కి సిద్ధం సన్నద్ధం చేస్తుంది. దాదాపుగా ఈ 3 నెలల్లో 3,000 కోట్ల రూపాయల బిజినెస్ చిత్ర పరిశ్రమలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే కరోనా సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ తర్వాత పుష్ప అలానే అఖండ కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నది. అలానే ఈ భీమ్లా నాయక్ కూడా దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన భారీ సినిమా దీని హిందీలో కూడా రిలీజ్ చేసి పాన్ ఇండియా సినిమాగానే రూపొందించాలని చెప్పేసి ప్రొడ్యూసర్లు నిర్వాహకులు కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా కొంత సహకారం ఉందని చెప్పేసి ఇటు చిత్ర పరిశ్రమకు ఒక ఇండికేషన్ అయితే వెళ్తుంది. ఎందుకంటే ఈరోజు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలంగాణ మంత్రి కేటీఆర్తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు జరిగేటువంటి ఈవెంట్ ప్రధానంగా చూసుకునేటట్లయితే 6,000 మంది ఫ్యాన్స్కి పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా దాదాపు 10,000 మంది ఫ్యాన్స్ ఇప్పటికే సిటీకి వచ్చారని చెప్పేసి మనకు ఒక ఉదాహరణ అయితే మనకు ఒకటి తెలుస్తుంది. ఇప్పుడు జరిగేటువంటి ఈరోజు ఈవెంట్ 6:30 స్టార్ట్ అయ్యి దాదాపు 3 గంటలు జరిగే ఈవెంట్ ఉంటుంది. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ సినిమా సంబంధించినటువంటి మొత్తం ఇప్పటివరకు జర్నీకి సంబంధించినటువంటి ఏవీలతో పాటు అలానే మ్యూజిక్ డైరెక్టర్ తమన్నో కూడా ఫామ్లో ఉన్నాడు. అఖండతో మంచి విజయం సాధించాడు. ఈ పాటలు కూడా ఇప్పుడు కూడా ఒక విచిత్రమైనటువంటి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి ఈవెంట్ మేనేజర్లు అయితే ఒక పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సంతోష్తో వేణు హైదరాబాద్.